నమస్కారము జూలై నెలలో అమావాస్య తరువాత కర్కాటక రాశి వారు తాము పొందబోయేటటువంటి గ్రహాల ప్రభావాల చేత వారు ఇచ్చేటటువంటి గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ జులై నెలలో అమావాస్య తరువాత కర్కాటక రాశి వార్లకు వేర్వేరు రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా చేపట్టినటువంటి పనులన్నీ కూడా వివిధ రకాలుగా ఆనుకూలమైనటువంటి స్థితిని పొందుతుంటారు అయితే అష్టమంలో శని సంబంధమైనటువంటి గ్రహచారం నడుస్తున్నప్పటికీ కూడా ఇతరమైనటువంటి శనితో కాకుండా ఇతరంగా ఇచ్చేటటువంటి గ్రహాల శుభ ఫలితాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి కొన్ని రకాల అదృష్ట యోగాలు కూడా సిద్ధింపజేసుకునేటటువంటి అవకాశాలు ఈ అమావాస్య తరువాత కర్కాటక రాశి వారు పొందబోతున్నారు అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కనుక చూసినట్లయితే చక్కని అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది కేవలం అష్టమ స్థానంలో ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఆరోగ్య విషయాల్లో చికాకులు ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు తప్పితే ఇతరంగా మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల వలన కొంత ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు కూడా మీ చేతిలోనే ఉంటూ ఉంటాయి అయితే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో కనుక ఈ అమావాస్య తరువాత మీరు కనుక పనులు చేపట్టినట్లయితే అవి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించడం వాటికి లేదా ఆయా కార్యక్రమాలకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ పెద్దవారు అందించేటటువంటి ప్రోత్సాహాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఒక ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనుల్లో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా తీసుకుంటూ ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తక్కువ చేసి చూడటం ఏమీ తెలవదు అనేటటువంటి భావనతో మీరు ఉండటం ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం చర్చించవలసి వచ్చినప్పుడు భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ చర్చుకునే చర్చించుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుండాలి ఒకరిని ఒకరు తక్కువ చేసి ఏమాత్రం కూడా చూసుకోకూడదు మీ యొక్క అన్యోన్య దాంపత్య జీవితాన్ని మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి ఈ విధంగా మీ భార్యాభర్తలు ఒకరినొకరు సంప్రదింపులు చేసుకుంటూ కుటుంబ అభివృద్ధి కోసం తీసుకునేటటువంటి నిర్ణయాల వలన స్పష్టమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి మీ కుటుంబ అభివృద్ధి కోసం అంది వచ్చినటువంటి ఎలాంటి చిన్న అవకాశాన్ని అయినా సరే దుర్వినియోగం చేసుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీరే కాకుండా ఇతర మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి భూమి లేదా గృహ సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు వాహనాల విషయంలో కావచ్చు కాస్త అనుకూలంగా ఉండేటటువంటి సందర్భం ఈ అమావాస్య తరువాత కలిసి వచ్చేటటువంటి వేరువేరు స్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి భూమి కొనాలన్నా గృహ సంబంధమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళాలన్నా లేదా ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్చడం లేదా ఇంకొక వాహనాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసే వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఏమంటే ఈ అమావాస్య తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉంటుంటాయో బాధలు ఏవైతే ఉంటుంటాయో వాటిని గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందనవసరం లేదు కష్టకాలంలో మీ దగ్గర వ్యక్తులు మిమ్మల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓదార్పులు లభిస్తుంటాయి స్వాంతన లభిస్తూ ఉంటుంది ఒక ధైర్యం కూడా మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు దగ్గర వ్యక్తులు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆస్తుల పంపకాల విషయాలు కూడా ఈ అమావాస్య తరువాత ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాల గురించి అన్నదమ్ములతోటి అక్క ఇతర ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులతో చర్చించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మాసంలో అమావాస్య తరువాత ఇందాక చెప్పుకున్నట్లుగా ఆరోగ్య విషయాల్లో కాస్త చికాకులు కలిగే అవకాశం ఉన్నందున ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు మంచి ఆరోగ్యం కోసమై ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఈ అమావాస్య తరువాత మీకు ఏర్పడుతూ ఉంటుంది తద్వారా ఆ దూర సంబంధమైనటువంటి ప్రయాణాల వలన విందు వినోదాలు అధికారిక పరమైనటువంటి సమావేశాలు వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి చర్చలు కూడా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి కాబట్టి దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రణాళికలను చక్కగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ప్రారంభంలో ఈ జులై మాసంలో అమావాస్య తర్వాత భార్యాభర్తల మధ్య కాస్త విరోధములు లేదా అభిప్రాయ భేదాలు చోటు చేసుకునేందుకు అవకాశాలు అధికంగా ఉన్నందున ఎప్పటికప్పుడు కూడా కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ సమస్యలు రాకుండా ముందుగానే మీరు ఒకరిని ఒకరు సంప్రదించుకుంటూ సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన పడటం ఎక్కువగా చికాకు పడటం లేదా కోపమునకు ఆవేశానికి లోనయ్యేటటువంటి పరిస్థితుల నుండి మీరు దూరం జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి అనవసరమైనటువంటి గొడవలు తలెత్తకుండా మిమ్మల్ని మీరు సరిపుచ్చుకునేటటువంటి సర్దిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి స్త్రీలకు కుటుంబ పరిస్థితులు చక్కని అవగాహన కల్పచే కల్పిస్తూ ఉంటాయి ఎరుగు పొరుగు వారితో కూడా మంచి సంబంధాలే ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అనుకునేటటువంటి కార్యక్రమం సాధించుకునేందుకై తెగింపు మొండి పట్టుదలతో వ్యవహరించేటటువంటి సందర్భాలు కూడా ఈ అమావాస్య తర్వాత ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని రకాల చిక్కులు చికాకులు నుండి బయటపడేందుకు కాస్త ఎక్కువ ధనం ఖర్చైనా సరే వాటి నుండి దూరం జరగాలి ప్రయత్నంలో తొందరపడుతూ అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకుంటూ ఉండాలి చక్కగా ప్రతినిత్యం కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఆ లక్ష్యాన్ని పూర్తి అయ్యేంతవరకు కూడా మీ యొక్క చదువులను విడిచిపెట్టకుండా నిరంతరం శ్రమ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ అమావాస్య తరువాత మీ వద్ద కావచ్చు లేదా మీరు ఇంకొక వద్ద పనిచేసేటటువంటి సందర్భాల్లో కూడా ఒత్తిడి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి నుండి మెల్లమెల్లగా బయటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కుటుంబ పరిస్థితులు కూడా నెమ్మది నెమ్మదిగా అనుకూలమవుతూ ఉంటాయి ఇక ఈ అమావాస్య తర్వాత అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో కుటుంబ పెద్దల యొక్క సలహాల మేరకు కొన్ని వార్తలు మీకు అందుతూ ఉంటాయి సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారులకు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో నాయకులకు పదవీ బాధ్యతలు పెరిగేటటువంటి పదోన్నతులు సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి పెట్టుబడులు వివిధ రూపాల్లో ఈ అమావాస్య తరువాత లాభదాయకంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మొత్తం మీద చూసినట్లయితే ఈ జులై మాసానికి కాను అమావాస్య తరువాత కర్కాటక రాశి వారు తమ తమ ఆలోచన విధానాల్లో కనుక జాగ్రత్తలు తీసుకోవటం కుటుంబ సమస్యలు రాకుండా సర్దుబాటు చేసుకోవటం వలన ఉన్నత పరమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అదే సందర్భంలో ఆరోగ్యాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాల కోసమే ఈ జులై మాసంలో అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారు ఎక్కువగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవటం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో చేసినటువంటి అమ్మవారి పూజలు ఉపయోగించినటువంటి కుంకుమను రక్షగా మీ నుదుట ప్రతిరోజు ధరించి చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అమ్మవారి యొక్క కుంకుమ ఎవరైతే రక్షగా ధారణ చేసుకుంటుంటారో సదా అమ్మవారు వారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తితో మహాలక్ష్మి అమ్మవారిని కొలవటం ధ్యానం చేసుకోవటం దర్శనం చేసుకోవటం వలన ఈ అమావాస్య తరువాత విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇవి ఈ జులై నెలలో అమావాస్య తరువాత కర్కాటక రాశి వారి యొక్క వేరువేరు రూపాల్లో గోచార ఫలాలు మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా కలుసుకుందాం స్వస్తి